ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామము మహిమపరచబడును గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ సహోదరి, ప్రభు అయిన యేసు క్రీస్తు అద్వితీయ శుభనామమున మీకు వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన వాత్సల్యమును బట్టి మనము దేవుని కృపలో క్షేమముగా ఉంటున్నాము. అందుకని ఆ దేవునికి వందనాలు. నీవు నేను చెల్లించవలసిన వారముగా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గత కాలమంతటిలో మనలను కాపాడి సంరక్షించి మరి ఒకసారి ఆయన పాద సన్నిధిలో మనము ప్రార్థించి ధ్యానించే అవకాశం ఇచ్చారు. అనేక మంది క్రైస్తవ సహోదరులు 40 దినాలు దేవుని సన్నిధిలో నిర్విరామముగా ప్రతి దినము దేవుని సన్నిధిలో కూడి దేవుని యొక్క కృపను పొందుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తున్నాం. యేసుక్రీస్తు వారి సిలువ మరణమునకు ముందుగా క్రైస్తవ ప్రపంచము 40 దినాలు ప్రార్థన ధ్యానముతో గడుపుట మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించటానికి ముందుగా ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణములో పాలు పొందినట్లు, ఆయన పునరుద్ధాన శక్తిని పొందుకోవటానికి సిద్ధపాటుగా ఈ 40 దినాల ప్రార్థన విజ్ఞాపనలు వాక్య ధ్యానాలు ప్రజలను ఎంతగానో బలపరిచి ఉంటాయని నేను నమ్ముతూ ఉన్నాను. కొంతమంది ఆచారప్రదముగా దాన్ని ఆచరించి ఉండవచ్చు. ప్రతి సంవత్సరము ఈ లెంట్ డేస్, లేకపోతే శ్రమల దినాలు, లేకపోతే సిలువ ధ్యాన దినాలు, లేకపోతే తపస్ దినాలు, ఈ 40 దినాలకి అనేక మంది అనేక పేర్లతో నామకరణం చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి 40 దినాల యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము నిన్ను నన్ను ఆ సిలువ దగ్గరికి చేర్చిందా లేదా చేర్చబోతుందా? 2 ఏప్రిల్ 2వ దినము శుక్రవార దినము మనం సిలువను గురించి ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వారు ఆ సిలువలో వ్రేలాడి రక్తము చిందించి ప్రాణం పెట్టి నీ కొరకు నా కొరకు బలియాగమైనటువంటి ఆ గొప్ప మహాసంభవమును మనం జ్ఞాపకం చేసుకొని పోతూ ఉన్నాం. అది ప్రపంచంలో చారిత్రాత్మకమైనటువంటి మహా గొప్ప సంభవం. ప్రపంచ చరిత్రలోనే అది ఒక నూతన అధ్యాయానికి నాంది పలికినటువంటి శుభదినం. అందుకనే శుభ శుక్రవారం అంటారు. యేసుక్రీస్తు వారు సిలువ మరణము ప్రపంచానికి శుభాన్ని కలుగ చేసింది, ప్రపంచమునకు ఒక శుభ సందేశం ఇచ్చింది. సిలువ మీద మరణించడం అనేది ఎంతో విచారకరమైనటువంటి, దుఃఖకరమైనటువంటి, బాధాకరమైనటువంటి సందర్భము. అయితే దానిని మనము ప్రపంచవ్యాప్తముగా శుభ శుక్రవారము అని పిలుస్తూ ఉన్నాం. అది ప్రపంచానికి శుభాన్ని అనుగ్రహించే దినముగా, నాంది ప్రస్తావన దినముగా దేవుడు దాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ శుభ శుక్రవారానికి ఆ
సిద్ధపాటు కోసము అనేక మంది ఆ సిలువలో ఆ సిలువ నీడకు ఆ సిలువ చెంతకు చేరాలని కొంతమంది నియమముతో నిష్టతో ఎంతో భయముతో భక్తితో ఆరాధించినటువంటి కొంతమంది భక్తాగ్రేసరులు మీలో ఉన్నారు దాన్ని బట్టి దేవునికి వందనాలు కొంతమంది ఆధ్యాత్మికంగా కాకుండా ఆచారముగా జరిగిన వారు కూడా ఉన్నారు ఏది ఏమైనప్పటికి 40 దినాలు మన జీవితం మీద దొరిలిపోయినని మనం జ్ఞాపకం చేసుకుందాం ఏమి పొందుకున్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా ప్రియమైన దేవుని బిడ్డాను 40 దినాలు మందిరం చుట్టూ తిరిగావు క్రమము తప్పకుండా దేవుని మందిరంలో హాజరయ్యావు క్రమము తప్పకుండా నీవు దేవుని ప్రార్థించావు ధ్యానించావు వాక్యం చదివావు ఆ యేసు రక్తము నీ మీద ఏమైనా కప్పబడి ఉందా లేదా అని ఒక్కసారి వెనుకకు తిరిగి చూచుకొనమని పరిశుద్ధాత్మ దేవుడి వాక్యమును వింటున్న అనేక క్రైస్తవులను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రశ్నకు నీ జవాబు ఏమై ఉన్నదని ఆలోచించుకోవటానికి దేవుడు నీకు సమయం ఇస్తున్నాడు అశుభ శుక్రవారమును ఆచరించడానికి ఇంకా దేవుడు నీ ముందు కొన్ని దినాలు ఉంచాడు దేని కొరకు నీ ప్రయాస ఎందుకొరకు నీ 40 దినాల ఉపవాస దీక్ష నీలో ఏమైనా ఆత్మీయముగా నువ్వు చిగురించావా ఏమైనా నీ పాత జీవితానికి పాత రోత బ్రతుకుకు ఏమైనా వీడ్కోలు చెప్పావా అని ఒకసారి ఆలోచన చేసుకొని ముందడుగు వేయాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు భక్తి చేశాం బాగానే ఉంది అది దేవునికి ఇంపైన యాగముగా దేవుడు అంగీకరించే భక్తిగా మనం చేశామా ఆ భక్తి నీకేమైనా పరిశుద్ధతనిచ్చిందా అని దేవుడు అడుగుతుంటే నీవు నేను ఏమని జవాబు చెప్పాలి అని ఆలోచించేద్దాం 40 దినాలు ముగిసిన వేళలో రేపటి దినము మట్లాదివారముగా ఆచరించుతున్నారు ఈ లోకము పామ్ సండే అది ఒక శుభప్రదమైనటువంటి దినముగా మనము క్రీస్తు జీవిత చరిత్రలో ఎంచుకుంటూ ఉన్నాం యేసు క్రీస్తు వారు చివరిసారిగా యెరూషలేము నగరములో సంచరించినటువంటి ఆ వార దినాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినాలుగా మనం ఆచరించబోతు ఉన్నాం యేసు క్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన మనలందరి కొరకు ప్రాణం పెట్టాడు ఆ సిలువలో మనము ఆ సిలువ ధ్యానంలో ప్రవేశించే ముందు ఒకసారి ఆ ప్రభువును స్మరణకు తెచ్చుకొని దేవా ఈ 40 దినాలు నా జీవితంలో నేనేమీ పొందుకోలేదు ప్రభు అంటే దేవుడు మనల్ని బట్టి ఎంతో దుఃఖిస్తాడు దేవా నీకు వందనాలు నేను బలపడ్డానంటే దేవుడు ఆనందిస్తాడు అందును బట్టి ఒకసారి విమర్శ చేసుకొని ప్రభువా ఈ వార దినాల్లోనైనా నన్ను నేను నీకు సమర్పించుకునే కృప దయచేయమని ప్రార్థన చేద్దాం మా దేవా మా ప్రభువా పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడివైన దేవా మీకు వందనాలు ప్రభువా దేవా నాయన 40 దినాల అనంతరము ప్రభువా ఉపవాస దినాల అనంతరం ప్రభువా అయా నాయన నీ బిడ్డలైనటువంటి వారు రేపటి దినమున ప్రభువా అయా నాయన జయోత్సాహంతో హోసన్నా హోసన్నా అని పురవీధులలో ప్రభువా ఆర్భాటంతో నాయనా మరి సువార్తను ప్రకటించే ఆ సుదినంలో ప్రభువా అయా మేమెంతవరకు ఆధ్యాత్మికముగా శక్తి పొందాం ఈ ప్రక్రియ అంతా కూడా మాకేమైనా మా ఆధ్యాత్మిక జీవితాలకు ఉపయోగపడుతుందని ప్రశ్నించుకొని ప్రభువా
మామందున్నటువంటి శుభ శుక్రవారమును పునరుద్ధాన దినమును మేము ఆచరించడానికి పునరుద్ధాన శక్తిని పొందుకోవడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు చాలా సుదీర్ఘమైన ఉపోద్ఘాతమును దేవుడు అనుగ్రహించాడు ఒకసారి పరిశీలన చేసుకుందాం మనం ఏమి పొందుకున్నాము యేసుక్రీస్తు వారు చివరిగా యెరూషలేముకి ఆ పస్కా పండుగకు ముందు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులు చాలా సంతోషముగా యేసును అంగీకరించారు యేసును రాజుగా వారు అంగీకరించారు యేసును రాజుగా చేయాలని కూడా వాళ్ళు ఇష్టపడ్డారు అందుకనే యేసుకు ఘన సన్మానముతో యెరూషలేము పురవీధులలో స్వాగతం పలికారు ఆయన నడుస్తున్న దారి అంతా కూడా చక్కని మట్టలు పరిచారు వస్త్రాలు మరి పరిచారు మట్టలు పరచడం దారిలో వస్త్రాలు వారి వస్త్రాలను దారిలో వేయడం అనేది అనాది కాలం నుండి రాజుల కాలం నుండి కూడా ఇది ఆచారంలో ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం రాజును సన్మానించాలనుకున్నప్పుడు ఆ రాజు పురవీధులలో మరి ప్రయాణం చేస్తున్నప్పుడు రాజుకు గౌరవార్థకముగా మట్టలు పరిచి వస్త్రాలు పరిచి స్వాగతాన్ని ఇస్తూ ఉంటారు అదే ఘన స్వాగతము యేసు క్రీస్తు వారికి కూడా ఇవ్వబడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఆయన వెళ్తూ ఉంటే అనేక మంది ఆయన్ను గొప్పగా మరి జయ జయ ధ్వనులతో ఆర్భాటంతో ఆయన్ను స్తుతించారు లూకా సువార్త 19:38 ఈ విధముగా మనం చూస్తూ ఉన్నాం ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటి గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేసాగిరి చాలామంది ప్రజలు ఉన్నారు అక్కడ యెరూషలేము పట్టణం అంతా కూడా మరి పస్కాను ఆచరించడానికి అక్కడ సమకూర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అది పస్కా పండుగను ఆచరించే శుభప్రదమైనటువంటి దినములుగా ఈ సిలువ ధ్యానానికి ముందున్నటువంటి 6 దినాల్లో మనం చూస్తూ ఉన్నాం యేసయ్య కూడా యూదుడు గనుక ఆయన పస్కాను ఆచరించడానికి యెరూషలేము దేవాలయంలో పస్కా పండుగలో పాల్గొనడానికి ఆయన సిద్ధపడి యెరూషలేమునకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన యెరూషలేముకు ముందు రావడానికి ముందు బేతనియా బేత్పగే అనే గ్రామంలో ఆయన బస చేసినట్టుగా చూస్తూ ఉన్నాం ఆయన ప్రయాణము బేతనియా బేత్పగే అనే గ్రామం నుండి యెరూషలేము వైపుకు మరి కొనసాగింది ఆ ప్రయాణంలో యేసు యెరూషలేమునకు వస్తున్నారు అని ప్రజలు తెలుసుకున్నప్పుడు ఆయన్ను చూడాలని కొందరు ఆయన్ని తాకాలని కొందరు ఆయన ప్రసన్నత పొందాలని కొందరు ఆయన్ను ఘనపరచాలని కొందరు అనేక మంది అనేక ఉద్దేశాలతో యేసుకు మరి గొప్ప సన్మాన ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నారు ఏ రోజు కూడా యేసును అంత ఘనపరచలేదు ఆ ప్రజలు కానీ దేవుని యొక్క సంకల్పము దేవుని యొక్క ఆ చిత్తము ఆ విధముగా ఉండటం వలన యేసు మహిమపరచబడాలి రాజుగా కీర్తించబడాలి అనే లేఖనముల్లో వివరించబడి ఉన్నందున యేసుకు ఆ విధమైనటువంటి చక్కని స్వాగతము ఆ రోజు ప్రజలిచ్చారు ఏమనంటున్నారంటే వారు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతించబడునుగాక ఏ రాజు ప్రభువు పేరిట వచ్చు రాజు ప్రభు పేరిట ఆయన రాజుగా వస్తూ ఉన్నాడు దేవుని నామంలో రాజుగా వస్తున్నాడు
ఆయన మామూలు రాజుగా రావడం లేదు, ఒక పరలోకపు రాజుగా వస్తున్నాడని ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ప్రభు పేరట వచ్చు, వాళ్ళకి తెలుసో తెలియకో ఆ చక్కని పదాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. యేసును స్తుతించినటువంటి మాట, ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు, ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. యేసు క్రీస్తు రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ప్రభువులందరినీ, ఈ లోక ప్రభువులందరినీ, రాజులందరినీ నియమించేది దేవుడే. అందుకనే యేసు క్రీస్తు వారు రాజాది రాజు. ఈ భూలోక ప్రభువులందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఆయన నీకు నాకు ప్రభువు, ఆయన నీకు నాకు రాజు. రాజు అనగా సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు, తన ప్రజల మీద సర్వ హక్కులు కలిగినటువంటి వాడు, ప్రజల క్షేమము కోరేటువంటి వాడు, ప్రజలకు సమస్తము మరి ఏర్పాటు చేసేటువంటి వాడు, ప్రజల కొరకు సమస్తము సిద్ధపరిచేవాడు, ఏర్పాటు చేసేవాడు, అధికారము కలిగినటువంటి వాడు, న్యాయాధిపతి. పూర్వకాలంలో రాజే న్యాయాధిపతి, ఆయన శాసనమే చివరి శాసనము, ఆయన తీర్పే తుది తీర్పు. రాజుగారు చెప్పినటువంటి ఆ తీర్పునకు మరలా వేరే తీర్పు ఉండేది కాదు. ఆయన తీర్పే తుది తీర్పు, ఆయన ఏది చెప్తే అది శాసనం. ఆయన నోటి వాక్కే శాసనముగా ఉండేది. రాజులకు అంత ప్రాబల్యం ఉండేది. అటువంటి ఘనతనిస్తున్నారు ఆనాటి ప్రజలు. అవును, యేసు రాజు అయి ఉన్నాడు. ఆయన పరలోకపు రాజు, ఈ లోకపు రాజు కాదు. ఆయన పరలోకపు రాజు. అందుకనే పిలాదు దగ్గర అంటాడు, నువ్వు రాజు అంటే అవును, నీవు అన్నట్టే. ఆయన మనకు రాజు అయి ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తున్నావా ఆయన సార్వభౌమాధికారాన్ని? ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకుంటున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆయన యొక్క ఆజ్ఞలను శిరసావహించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు నా రాజు అని నువ్వు అంటూ ఉన్నప్పుడు అది పెదవులతోనో మరి దేంతో మనం పలుకుతున్నామో మనం పరిశీలించుకోవాలి. యేసు నీకు రాజు అయి ఉన్నాడని నువ్వు రేపు జయార్ భాటంతో ఆయనను మరి ఆరాధించబోతుంటే, ఒకసారి యేసుకి నీ హృదయంలో ఉన్నటువంటి స్థానం ఏమిటి? ఆయన నువ్వు నిజముగా రాజుగా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నావా? యెరూషలేమనగా దేవుని సన్నిధి, యెరూషలేమనగా దేవుని యొక్క నివాసము. ఆ యెరూషలేము ఎక్కడుందంటే దేవుడు నీ హృదయంలో, నా హృదయంలో ఆ యెరూషలేము నుంచాడు. ఆ సియోను ఎక్కడో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ హృదయమే, నీ హృదయమే ఒక సియోను. నీ హృదయంలోనికి దేవుణ్ణి ఆహ్వానించకుండా నువ్వు ఎంత భక్తి చేస్తే నీకు ప్రయోజనం ఉండదు. నువ్వు దేవుణ్ణి రాజుగా అంగీకరించాలి. యేసును నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకోవాలి. యేసును నీ హృదయంలో దైవముగా ప్రతిష్ఠించుకోవాలి. ఆయనకు నా సాగిలపడి నమస్కారం చేయాలి. ఆయన నీ ప్రభువు, నీ రాజు, నీ సౌందర్యమును కోరుచున్నాడని మనం కీర్తనల గ్రంథంలో చదువుతున్నాం. ఆయన నీ ప్రభువు, నీ రాజు, నీ సౌందర్యమును కోరుతున్నాడు. నీ హృదయ సౌందర్యమును ఆయన ఆశిస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. మన త్వరలో శుభ శుక్రవారాన్ని జరుపుకో ముందు మనల్ని మనం మరి ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నిన్ను నేను రాజుగా అంగీకరిస్తున్నాను.
ప్రభు పేరిట వచ్చిన రాజుగా నా హృదయంలో నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. నా హృదయంలో నీకు గొప్ప స్థానం ఇస్తున్నాను అని యేసుకు మనల్ని మనం సమర్పించుకుందాం. ఆ ప్రభు యొక్క ఆ మహాశ్రమలను ధ్యానించే ఆ పవిత్ర దినమైనటువంటి శుభ శుక్రవారము కొరకు సిద్ధపడదాం. ఆ శుభ శుక్రవారము మనం సంతోషించాలి, ఎందుకంటే యేసయ్య నా పాపముల నుండి విడుదల చేయటానికి నా కొరకై బలియాగమయ్యాడు. అది దేవుని యొక్క మహాకృపకు చిహ్నము. అందుకే అది శుభ శుక్రవారము నీ జీవితంలో, నా జీవితంలో. ఆయన శుభ శుక్రవారమున మరణించి సమాధి చేయబడి పునరుద్ధాన దినమున ఆయన పునరుద్ధాన శక్తితో మరణమును జయించి సజీవుడుగా అందరికీ ప్రత్యక్షమయ్యాడు. యేసు దేవుడని నిరూపించబడ్డాడు. యేసు మహిమ పునరుద్ధాన శక్తిలో ప్రత్యక్షమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆ పునరుద్ధాన శక్తిని పొందగోరితే, ఆ పునరుద్ధాన శక్తిలో పాలు పొందాలని నువ్వు ఇష్టపడుతుంటే, కృపా మినిస్ట్రీస్ వారు మీ కొరకు ఒక చక్కని ఆరాధన ఏర్పాటు చేశారు. పునరుద్ధాన శక్తి కొరకైన ఆరాధనను మేము ఏర్పాటు చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వివరముల కొరకు సంప్రదించండి, స్క్రీన్ పైన ఉన్న నంబర్లకి ఫోన్ చేయండి. పునరుద్ధాన శక్తి కొరకు సిద్ధపడండి. పునరుద్ధాన శక్తి లేకపోతే నీ జీవితం అంతా వృధా, నీ భక్తి వృధా, నీ ఆత్మీయ జీవితం అంతా కూడా గాలి చెదరుగొట్టు పొట్టులాంటి జీవితం అని జ్ఞాపకం చేసుకొని, దేవా ఈ పునరుద్ధాన శక్తి యొక్క అనుభవంలో నీకు నన్ను నడిపించు. ఈ పునరుద్ధాన శక్తిని నేను కోరుకుంటున్నాను. ఈ పునరుద్ధాన శక్తిలో నాకు పాలు దయచేయని మీరు ఆశపడినట్లయితే, ఏలూరు పట్టణంలో విజయనగర్లో కృపా మినిస్ట్రీస్ వారు నిర్వహిస్తున్నటువంటి పునరుద్ధాన శక్తి కొరకైన ఈ ప్రత్యేక ఆరాధనలో మీరు తప్పక పాల్గొనండి. ఈస్టర్ తర్వాత April 5వ తేదీ పునరుద్ధాన శక్తి కొరకైన ప్రత్యేక ఆరాధనను ఏర్పాటు చేశాం. నీ పునరుద్ధాన శక్తి లేకుండా యేసును నీ హృదయంలో నిలుపుకోలేవు. తప్పక ఆరాధనలో పాల్గొని దైవదాసులు అందించేటువంటి ఆ పునరుద్ధాన శక్తి కొరకైనటువంటి ఆ గొప్ప సందేశమును నువ్వు స్వీకరించి, ప్రభు అయిన యేసు క్రీస్తు అనుగ్రహించే ఆ పునరుద్ధాన కృపను, పునరుద్ధాన శక్తిని పొందుకోవాలని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రేమతో మిమ్మలను మరీ మరీ వేడుకుంటున్నాము. ఆరాధనలో పాల్గొనండి. అది సోమవారం April 5వ తేదీ సోమవారము 6 గంటలకు విద్యానగర్లో ఆదర్శనగర్ రోడ్డు లో ఉన్నటువంటి కృపా మినిస్ట్రీస్ ఆవరణంలో, విశాలమైనటువంటి స్థలంలో కోవిడ్ నిబంధనలకు అనుగుణముగా ఏర్పాటు చేయబడినటువంటి ఆ స్థలంలో మీరు తప్పక వచ్చి పాల్గొని దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని పొందాలని జ్ఞాపకం చేస్తున్నాము. మీరు రండి, మీ ప్రియులను తీసుకురండి, మీ బంధువులను స్నేహితులను తీసుకొచ్చి ఆ పునరుద్ధాన శక్తి యొక్క ఆ కృపను, ఆ మహిమను పొందాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుని యొక్క ఆ దీవెనలను, ఆ పరిశుద్ధాత్మ యొక్క కృపను, ఆ పునరుద్ధాన శక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క మహోన్నతమైనటువంటి అనుభవాన్ని మీరు సొంతం చేసుకోవాలని కోరుతూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేయండి, పాల్గొనండి, దీవించబడండి. దేవుడు సహాయం చేయనుగాక. మా దేవా, మా ప్రభువా, నీకు వందనాలు నాయనా. దేవా, మమ్మల్ని 40 దినాలు ఆధ్యాత్మికముగా నడిపించావు. మరి మేము చేసిన భక్తి నీకు ఇష్టమైన భక్తిగా ఉందో లేదో మమ్మల్ని మేము పరిశీలించుకోవటానికి సహాయం చేయండి. నాయన, రేపటి దినం నుండి ఈ వార దినాలు నాయన నువ్వు అనేక మహత్కార్యాలు చేసావు ప్రభువా. నాయన, వాటిని కూడా ధ్యానించి శుభ శుక్రవారంలో
మేము నీ సిలువ మాటలను జ్ఞప్తికి చేసుకొని మరొకసారి నీ సిలువ శక్తిని గుర్తించడానికి సహాయం చేయండి పునరుద్ధాన దినము యొక్క శుభములు మాకు సిద్ధపరచండి అనంతరము సోమవారం 5వ తారీఖు రాత్రి 6 గంటలకు జరిగే పునరుద్ధాన శక్తి కొరకైన ఆరాధనలో ప్రతి ఒక్కరు పాల్గొన్నట్లు నీ కృపను దయచేసి ఒక్కొక్కరిని పునరుద్ధాన శక్తితో నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ దేవుడు మనలను దీవించును గాక వరకు మీరు వినిన వర్తమానాన్ని బట్టి దేవునికి వందనములు తెలియజేసుకుంటున్నాము ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరముగా ఉన్న యెడల మీ ప్రార్థన అవసరతలు మీ స్పందనలు మాకు తెలియజేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మా అడ్రస్ బ్రదర్ టీజే దయాశీల కృపా మినిస్ట్రీస్ విద్యానగర్ ఏలూరు మా ఫోన్ నంబర్స్ 9581671144 మరి ఒకటి 9441829